వార్డు పెద్ద పంజాని మండలంలో పెద్ద పంజాన గ్రామ దాఖలాలో సర్వే నంబర్ 230లో 2/2లో 3 ఎకరాల 10% భూమి మా 4 అన్నదమ్ములకు భాగాలు చేసుకుని మేము 30 ఏళ్ళుగా దాంట్లో మేము జీవనాధారం చేసుకుంటున్నాము. అదేవిధంగా మనకు పాస్బుక్లు కానీ మనకి అన్నీ మనకు వ్యవసాయం చేసుకుని దాంట్లో బతుకుతా ఉన్నాము. అది 50 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళ భూమి ఇచ్చేసి వెళ్ళిపోయి దాదేపల్లి గ్రామస్తులు ఎస్ఎండి గౌస్ మరియు ఎస్ మొహమ్మద్ ఎస్ అనీఫ్ వీళ్ళు 4 చందాసాబు బాషు సాహెబ్ కుమారులు చందాసాబ్కి మాకు పట్టా ఉంది మాకు మాది భూమి అనేసి 50 ఏళ్ళ క్రితం వాళ్ళు అమ్మేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఈరోజు మాది అనేసి మా మీదకు వచ్చి నా కొడుకు మేము ఎవరు లేని భూమి కాడ నాకు నా కొడుకు ఒకడే ఉంటే డిఎం ఉజేర్ వానికి మస్కత్తులు ఎత్తుకుని వచ్చి వీళ్ళు 5 మంది నా కొడుక్కి తలకు నరికినారు. ఈరోజు మన పెద్ద పంజాని మండలంలో స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినాము. ఈరోజు మేము మాకు మళ్ళా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి మా పిల్లలకి అడ్మిట్ చేసి ఆడ అడ్మిట్ చేసి మనము హాస్పిటల్లో చూపిస్తున్నాము. అదేవిధంగా దాదాపు వాళ్ళు 50 ఏళ్ళ క్రితం ఇచ్చేసి వెళ్ళిపోయిన భూమిని మళ్ళా కావాలా అనేసి వాళ్ళు వస్తామని దురదృష్టము. వాళ్ళు అనుభవంలో కూడా లేరు. నేను భూమి తీసుకుని 30 సంవత్సరాలు అయితే ఉంది. మనకు తహసీల్దారు పాస్బుక్ కానీ వండి కానీ నేను 30 ఏళ్ళ క్రితమే నేను రిజిస్టర్ చేసుకున్నాను. 2012లోనే నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. 2011లోనే నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. మేము ఆన్లైన్లో ఉన్నాము. 1B అంతా మాకుంది. భూమిలో మేమే ఉన్నాము. దాంట్లో బోర్ వేసుకున్నాము. సర్వీస్ ఉంది. అంతా ఉండుకొని కూడా మాకు మేము చేతం చేసుకుంటా ఉంటే దీనికి మాకు సక్రమంగా న్యాయం చేసి మీరంతా సహకరించాలనేసి నేను ఈ ఛానల్ అంతా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన పెద్ద పంజాని మండలము ఎంఆర్ ఆఫీసర్ తహసీల్దార్ గారికి మళ్ళా మన స్టేషన్ ఎస్ఐ సార్ గారికి మన ఆర్డీఓ సార్ గారికి నేను కోరుకుంటున్నది ఏమంటే ఈరోజు మనం ఎవరు లేనిది చూసి నా కొడుకు ఇంత అన్యాయం జరిగిందంటే ఈ దురదృష్టము. కనీసము మేము 4 అన్నతమ్ములు 2 అక్కగారులు ఉన్నాము. ఆ భూమి తప్పి మాకు భూమి కూడా వేరే లేదు. మాకు ఎక్కువ భూమి ఉన్నా ఉంటే మేము దానికి మేము అర్హులు కాదనుకోవచ్చు. మాకు తలాక 50% ఉండేది. 6 మందికి ఆ 3 ఎకరాల 10% తలాక అర్ధ దగ్గరనే ఉండేది. 50% కూడా వీళ్ళు 30 ఏళ్ళుగా మేము దాంట్లో బతుకుతా ఉంటే వీళ్ళు చూడలేకున్నా వీళ్ళు రౌడీజం చేసి ఈరోజు ఒంటిగా నా కొడుకు దొరికితే ట్రాక్టర్ ఎత్తుకుని వచ్చి మస్కత్తులు శనిపాలు ఎత్తుకుని వచ్చి వానికి నరకడం జరిగింది. వాడు ఏమన్నా చచ్చిపోయింటే నేనేం కావాలా? మీరు పెద్దోళ్ళు మీరు దైవించి ఈ సంఘటనని మీరు న్యాయం చేయాలనేసి నేను మీకంతా కోరుకుని తెలుపుకుంటున్నాను.